గత చంద్రబాబు ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కార్మికులకు సంబంధించిన ఈఎస్ఐ హాస్పిటల్కు సర్ఫరా చేసే మందులు పరీక్షలు జరిపే కిట్లు ఇతర పరికరాల సర్ఫరాలో జరిగిన భారీ అవినీతి కుంభకోణం విజిలెన్స్ దర్యాప్తులో దీనిలో కొన్ని వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని దీనిలో సూత్రధారులు బాధ్యతదారులైన అచ్చెన్నాయుడు మరియు అప్పటి ఆరు మంది అధికారులు దోషులుగా నిర్ధారించి అరెస్ట్ చేయడం జరిగింది. అచ్చెన్నాయుడు గారిని ఇంట్లో అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది బీసీలను అవమానించడం రాజకీయ కుట్ర అని గగ్గోలు పెట్టడం కిడ్నాప్ చేశారని చెప్పడం చూస్తుంటే 40 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు రాజకీయ అనుభవం ఇదే విధంగా వాస్తవాలను మరుగునపరిచి సత్యాలను అసత్యాలుగా మార్చి వ్యవస్థను మేనేజ్ చేస్తూ ఉన్నాడని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. అచ్చెన్నాయుడు గారిని వారి ఇంట్లో అరెస్ట్ చేస్తే చంద్రబాబు దాన్ని దాచి అచ్చెన్నాయుడు కిడ్నాప్ చేశారని చెప్పి ప్రచారం చేయడం చూసిన ప్రజలు చంద్రబాబు పార్టీని దారుణంగా ఎన్నికల్లో ప్రజలు ఓడించినా ఇంకా బుద్ధి రాలేదు అని మేధావులు అనుకుంటూ ఉన్నారు. అదేవిధంగా అచ్చెన్నాయుడు నాయకత్వంలో ఈఎస్ఐ హాస్పిటల్స్ కు సర్ఫరా చేసే పరికరాలు మందులు కిట్లు ఇవన్నీ కూడా పెద్ద కుంభకోణం జరిగిందని మనం ఒకసారి ఆ రేట్లు పరిశీలిస్తేనే మన అందరికి అర్థమైపోతూ ఉంటుంది. 90 రూపాయలు చేసే ర్యాపిడ్ కిట్టు 190 రూపాయల లెక్కన కొనుగోలు చేశారు. అదేవిధంగా 115 రూపాయలు చేసే షుగర్ టెస్టింగ్ కిట్లని 330 రూపాయలు కొనుగోలు చేశారు. 11 రూపాయలు చేసే గ్లూకోజ్ ఎనర్జైజర్ స్టిప్ 62 రూపాయలు కొనుగోలు చేశారు. 25 రూపాయలు చేసే థైరాయిడ్ కిట్టు 93 రూపాయలు కొన్నారు. 16,000 రూపాయలు దొరికే బయోమెట్రిక్ మిషన్ ని 70,000 లెక్కన కొన్నారు. ఇవన్నీ కూడా ఒక ఆథరైజేషన్ లేని కంపెనీలు అడ్రస్ లేని కంపెనీలు ఫేక్ కంపెనీల ద్వారా అదేవిధంగా ఒకే వ్యక్తికి సంబంధించిన దాదాపు 10 సంఖ్యలు ఉండే కంపెనీల ద్వారా కొన్నారు. ఈ ఏది కూడా అప్రూవల్ లేవు, చాలా ఓటికి లేవు. దీన్ని బట్టి చూస్తే కొన్ని వందల కోట్ల రూపాయలు అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో ఆరు మంది అధికారుల నాయకత్వంలో చంద్రబాబు నాయుడు తెర ఎనుక సూత్రధారని కూడా మనం భావిస్తూ ఉన్నాం. దాదాపు 237 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ఉంటే 698.37 కోట్ల రూపాయలు పర్చేజ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇంతకన్నా అవినీతికి నిదర్శనం ఏం కావాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా చంద్రబాబు హయాంలో 2014-2019లో కొన్ని వందల కోట్ల అవినీతి ఈఎస్ఐలో జరిగిందని చెప్పి ఇంతకన్నా నిరూపణ ఏం కావాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రిన్సిపల్ కార్యదర్శి కూడా ఈ టెండర్లు పెట్టే విషయం గాని అప్రూవల్ చేసిన విషయం గాని ఏమీ తెలియదు, ఇది విచారణలో తేలింది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పి చెప్పుకునే చంద్రబాబు గత 5 సంవత్సరాల పరిపాలనలో ఇచ్చిన వాగ్దానాలు మర్చి అందరినీ మోసగించి ఆ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది. ఇదన్నీ అర్థమైంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా గెలిపేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పిన నవరత్నాలు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు పరుస్తూ అన్ని వర్గాల ప్రజలను రైతులను ఆదుకుంటూ 4 లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రజల ఇంటి వద్దకే అన్ని రకాల సేవలు కల్పించేందుకు సచివాలయ వ్యవస్థను మరియు వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన విషయం మనందరికీ తెలుసు. దీని అందరూ కూడా ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు తెలుగుదేశం నాయకులు స్వార్థపరుడు అవినీతిపరుడు కార్మికుల సొమ్మును దిగమింగిన అచ్చెన్నాయుడును వెనకేసుకుని మాట్లాడటం గొగ్గోలు పెట్టడం దాని మీద పెద్ద నిరసనలు తెలియజేయటం చూస్తుంటే వీళ్ళకి ఈ జన్మలో ఇంకా బుద్ధి రాలేదా అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. చంద్రబాబు తెలుగుదేశం వారి అసత్య ప్రచారాన్ని కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం.
అవినీతి కుంభకోణంలో అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఏదో పెద్ద విచిత్రంగా బీసీల మీద దాడి బీసీల మీద దాడి అని రాష్ట్రంంతా గగ్గోలు పెడతా ఉంది. అవినీతి వందల కోట్ల అవినీతి చేస్తే బీసీ అయితేమి ఎస్సీ అయితేమి ఓసీ అయితేమి ఎవరైనా గానీ ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఇది చాలా కాలం క్రితమే వాళ్ళ మీద రుజువైపోయి ఉంది. ఇప్పుడు ఏసీబీ క్లియర్ గా 8 మంది మీద చేయడం జరిగింది. అందరిని కూడా ఏకకాలంలో అరెస్ట్ చేశారు. దాన్ని తెలుగుదేశం వాళ్ళు శ్రీకాకుళం నుంచి ఇక్కడ దాకా బీసీల మీద దాడి బీసీల మీద దాడి ఇంకొక వాళ్ళు లేదు అవినీతి చేసి అరెస్ట్ చేయరా బీసీలు అయితే ఓసీలను అరెస్ట్ చేయరా అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం ఇవ్వడం అందరికి వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీసీ బీసీ ఇంకేం వాడు కనపడ